హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మీ అందరికీ ఒక ప్రముఖ పట్టణం గురించి చెప్పబోతున్నాను ఎలా వెళ్ళచ్చు ఎలా రావచ్చు అన్నిటికన్నా బోనస్ ఇన్ఫర్మేషన్గా మనం బోనస్ కూడా మనం బడ్జెట్ కూడా డిస్కస్ చేసుకుందాం ఎంత ఛార్జ్ అనేది అవుతుంది మొత్తం ఫ్యామిలీ వెళ్ళడాయడానికి అనేది సో వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఎన్నో వాల్యుబుల్ సజెషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ ఇలాగే మీ సపోర్ట్ ఇంకా నాకు వస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఎవరైతే ట్రిప్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం అనుకుంటారో లేదా ఇంట్రెస్ట్ ఆ ప్లేసెస్ మీద ఉంది అని అనుకుంటారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం తెలుసుకుందాం అనే పట్టణం దేని గురించి చెప్పబోతున్నానంటే లక్నో లక్నో సిటీ గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ నేను చెప్పబోతున్నాను దాని చరిత్రతో సహా సో మిస్ అవ్వకుండా మనము వీడియో అప్డేట్లకి వెళ్ళిపోదాం సో లక్నో అనే సిటీ అనేది లార్జెస్ట్ సిటీ ఇన్ ఉత్తరప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ స్టేట్లో ఉంది ఇది లార్జెస్ట్ సిటీ అలాగే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇక్కడ అందరూ మాట్లాడే భాష హిందీ ఇక్కడికి మనం ఎలా చేరుకోవాలి లక్నోని ఎలా చేరుకోవాలి అని అనుకుంటే ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్వేలో మీరు చేరుకోవాలనుకుంటే లక్నో ఎయిర్పోర్ట్ అనేది ఉంది లక్నో ఎయిర్పోర్ట్ అనేది సిటీ సెంటర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఉంది సో మీరు లక్నో ఎయిర్పోర్ట్ని ఎయిర్పోర్ట్ ద్వారా చేరుకోవాలంటే చేరుకోవచ్చు అలాగే ఇక్కడ ట్రావెల్ చేసే ఎయిర్వేస్ అంటే ఎయిర్పోర్ట్స్ కానీ రోజు వెళ్ళే ఫ్లైట్స్ ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఏ ఏ ప్లేసెస్ నుంచి ఉన్నాయన్నది చెప్తాను మీకు ఢిల్లీ నుంచి ముంబై నుంచి కోల్కత్తా జైపూర్ చండీగఢ్ బ్యాంగ్లూర్ ఇక్కడి నుంచి మీకు రోజు వారి ఫ్లైట్స్ అనేవి చాలా బాగా ఫ్రీక్వెన్సీగా దొరుకుతాయి సో మీరు ఇక్కడి నుంచి మీరు ఫ్లైట్లో డైరెక్ట్గా లక్నోని చేరుకోవచ్చు అదే ట్రైన్లో చేరుకోవాలి అనుకుంటే మీకు అక్కడ ఉన్న మేజర్ రైల్వే స్టేషన్స్ గురించి చెప్పబోతున్నాను లక్నో రైల్వే స్టేషన్ చార్బాగ్ దగ్గర ఏదైతే ఉందో చార్బాగ్ అనే ఏరియా దగ్గర ఏదైతే ఉందో అది మెయిన్ రైల్వే స్టేషన్ ఆఫ్ ద సిటీ లక్నో సిటీ ఈ స్టేషన్కి మీకు చాలా ఫ్రీక్వెన్సీగా ఎన్నో ట్రైన్స్ దొరుకుతాయి ఇదే కాకుండా ఇంకా మీరు వేరే రైల్వే స్టేషన్స్లో ఇదే కాకుండా ఈ సిటీలో అదర్ రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు అక్కడి అక్కడి వరకు చేరుకున్న సరే మీరు ఆ సిటీకి చేరుకున్నట్టే ఆ వేరే రైల్వే స్టేషన్స్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను నగర్ గోమతీ నగర్ ఆయుష్ బాగ్ జంక్షన్ సో ఇవి కూడా అదర్ రైల్వే స్టేషన్స్ ఆఫ్ సేమ్ లక్నో సిటీ మీరు వెళ్తే డైరెక్ట్ మెయిన్ రైల్వే స్టేషన్ అయినా చార్బాగ్ వెళ్ళండి చార్బాగ్ దగ్గర ఉన్న లక్నో రైల్వే స్టేషన్కి వెళ్ళండి లేకపోతే అదర్ రైల్వే స్టేషన్స్లో ఏదో ఒక స్టేషన్ మీకు గనక ట్రైన్కి టచ్ అవుతున్నా అక్కడ దిగిపోతే మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా లక్నోని సైట్ సీన్కి వెళ్ళచ్చు అలాగే మీరు టాక్సీ ఆర్ రోడ్వేలో బస్లో వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా లక్నో సిటీ దగ్గర మీరు మంచి టూరిస్ట్ స్పాట్ ఏదైతే ఉంటుందో లేకపోతే ఎక్కువ మీకు లో కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే మీకు హోటల్స్కి తగ్గినట్టు ఏ ఏరియాలో మీరు అకామిడేషన్ తీసుకున్నారో ఆ ఏరియా దగ్గర డైరెక్ట్గా బస్ కానీ ట్యాక్సీ కానీ అంతవరకు బుక్ చేసుకొని మీరు సిటీలోనే దిగిపోవచ్చు ఈ విధంగా మీరు లక్నోని చేరుకోవచ్చు ఇప్పుడు లక్నోకి సంబంధించి మనం చరిత్ర గురించి తెలుసుకుందాం లక్నోకి సంబంధించిన చరిత్ర ఏంటి అసలు దానికి ఎలా ఈ పేరు వచ్చింది అన్నది మనం తెలుసుకుందాము లక్నో అనే పేరు పురాణ పురుషుడు కావ్య ఇతిహాసాల నాయకుడు సూర్యవంశ జాతకుడు అయిన శ్రీరామచంద్రుని తమ్ముడైన లక్ష్మణుని వల్ల వచ్చింది వచ్చిందంట అన్న అయిన శ్రీరాముని అజ మీద లక్ష్మణుడు ప్రస్తుత లక్ష్మణ్ తిలాను రాజధానిగా చేసుకుని నగరానికి లక్ష్మణ్పురా లేదా లఖన్పురా అనే నామకరణం చేయబడింది ఆ విధంగా వచ్చింది లక్నో అన్న పేరు అలాగా ఉండే ఉండే కొద్దీ అయినప్పటికీ ఈ కాలక్రమేణా నగరం పేరు లక్నోగా మారగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ పేరుని లక్నోగా పిలవసాగారు సో ఈ విధంగా లక్నో అనే సిటీ యొక్క హిస్టరీ అనేది ఉంది శ్రీరామచంద్రుని మహాప్రభు ద్వారా వచ్చిన లక్నో వాడ సోదరుడైన లక్ష్మణు నుంచి వచ్చిన పేరు లక్నో అని ఇతిహాసాలు చెప్తున్నాయి అలాగే చరిత్ర చెప్తుంది ఇది ప్రాంతానికి సంబంధించిన చరిత్ర ఇప్పుడు మనం లక్నో కనుక మీరు విజిట్ చేస్తున్నారంటే అక్కడ ప్లేసెస్ టు విజిట్ అక్కడ మీరు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అన్నది నేను చెప్పబోతున్నాను అక్కడ మీరు వెళ్తే చూడాల్సిన సైట్ సీయింగ్ ప్లేసెస్ బరా బరా బ్రిటిష్ రెసిడెన్సీ జానేశ్వర్ మిశ్రా పార్క్ హజ్రతంజ్ చంద్రికా దేవి టెంపుల్ అంబేద్కర్ మెమోరియల్ పార్క్ చౌక్ రుమి దర్వాజా జూమోటికల్ గార్డెన్ గోమతి రివర్ ఫ్రంట్ పార్క్ లా మార్టినియర్ కాలేజ్ సో ఇక్కడ మీకు చాలా పార్క్స్ అండ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి పిల్లలైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్స్ అండ్ సైట్ సీయింగ్ ప్లేసెస్ అండ్ జూ జూలాజికల్ గార్డెన్స్ ఇవన్నీ మీరు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి చూడొచ్చు లక్నోకి వెళ్ళారు మీకు వన్ వీక్ కనుక మీరు ప్లాన్ చేసుకుంటున్నారు ఇంకా టైం ఉంది అని మీరు అనుకుంటే లక్నో అండ్ చుట్టుపక్కల ప్రదేశాలు వితిన్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా ఏ సిటీస్ కవర్ చేయొచ్చు అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేస్తున్నాను ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఆగ్రా వారణాసి నేనితాల్ అయోధ్య అల్మోరా బిథూర్ అలహాబాద్ ఈ ప్రదేశాలన్నీ విత్న్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్లోనే ఉన్నాయి మీరు లక్నో వెళ్ళారు లక్నోలో ఉన్న ప్రదేశాలన్నీ చూసేసారంటే వేరే ప్రదేశాలు వేరే సిటీస్ ఏవైతే సరౌండింగ్లో ఉన్నాయో వీటి దగ్గరికి వెళ్ళి డెఫినెట్గా మీరు ఈ సిటీస్ని కూడా సైట్ సీయింగ్లో కవర్ చేసేయచ్చు ఇప్పుడు ఇక్కడికి సంబంధించిన ఫేమస్ ఫుడ్ గురించి చెప్పుకుందాము మీరు లక్నో వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్ గురించి కూడా తెలుసుకోవాలి కదా అక్కడ స్ట్రీట్ ఫుడ్ కానీ డిఫరెంట్ రెస్టారెంట్స్ దొరికే ఫుడ్ కానీ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను అక్కడ తండే కబాబీ रहीम कुलचा नहारी रतिलाल, राजा तंडई, मक्खन मलाई, बिरयानी, कुलचा चोले भटूरे कुलफी बास्केट चाट సో ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ఏవైతే దొరుకుతాయో స్ట్రీట్ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్లో మీకు దొరుకుతాయి మీరు స్ట్రీట్ ఫుడ్లో చూసుకుంటే బిస్కెట్ చాట్ కానీ అలాగే చోలే బటూరే కానీ కుల్చాస్ కానీ కబాబ్స్ కానీ ఇక్కడ చాలా ఫేమస్ మీరు ఖచ్చితంగా ట్రై చేయచ్చు రెస్టారెంట్స్కి వెళ్ళినా మీరు బిర్యానీ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ అలాగే కుల్చా అలాగే మీకు కుల్ఫీస్ ఇవి కూడా చాలా ఫేమస్ డెజర్ట్స్ అండ్ ఫుడ్స్ ఉన్నాయి వెళ్తే మీరు ఖచ్చితంగా అక్కడ ఇవన్నీ కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం మెయిన్ బోనస్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ బడ్జెట్లోకి వచ్చేద్దాం బడ్జెట్ ఎంత అవుతుంది మీరు లక్నో విజిట్ చేయడానికి అంటే ఇరవై వేలు ఇద్దరికి ఒక వారానికి అవుతుంది మీరు వెళ్ళే వెళ్ళొచ్చే ఛార్జెస్ ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారో ట్రైన్ ఆర్ ఎయిర్వే అనేది మీరు డిసైడ్ అయితే అది అపార్ట్ తీసేసి సైట్ సీయింగ్ అండ్ ఫుడ్ అండ్ స్టేకి మీకు ఇరవై వేలు వరకు అవుతుంది ఇద్దరు మనుషులకి దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి ఇంకా సరౌండింగ్ ప్లేసెస్ చూడాలి అంటే యూ కెన్ యాడ్ ఆన్ ద బడ్జెట్ ఇన్ ద సేమ్ వే అనమాట చూసారు కదండీ లక్నో గురించి ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీరు ఏ ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా ఇవే కాకుండా ఎన్నో పుణ్యక్షేత్రాల గురించి చెప్పాము ఎన్నో సిటీస్ గురించి చెప్తున్నాము ఇండియా ఇస్ ఫుల్ ఆఫ్ వండర్స్ అండ్ డెస్టినేషన్స్ తప్పకుండా ప్లేలిస్ట్ని విజిట్ చేసి మీకు ఇంకా ఫేవరెట్ ప్లేసెస్ ఏవే ఉన్నాయో వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you so much for watching.